ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మారుని దేవుడవు, మార్పులేని దేవుడవు, మహోన్నతుడవు, మహిమలో దేవసింహాసనాసీనుడుగా ఉన్నారు. కృపయు ఘనతయు మహిమా ప్రభావాలు పొందుతున్నారు. కుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సార్వత్రిక సంఘం ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహింపరుస్తుండగా, స్తుతుల మీద ఆసీనుడుగా ఉండి దేవా మీరు దీవించుచున్నా మీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పునరుద్ధాన దినము తెల్లవారుజామున మా ప్రభువా మీ సన్నిధిలో పరలోక మీ సన్నిధి దేవా స్థలంలో ఉంచి దేవా దేవాలయం చుట్టూ నా తండ్రి మీ కంచె వేసి దేవా మీకు మహిమకరముగాను అనేకులకు బిడ్డలకు ఆశీర్వాదకరం ఈ సమయం ప్రభు మీకు మహిమకరముగాని బిడ్డలకు అందరికీ ఆశీర్వాదకరముగా ఉండునట్లు దీవించి మీరు ఆశీర్వదించండి. మీ నామునకే మహిమ ఘనత్వ ప్రభావాలు పొందమని క్రీస్తు వేడ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరలోక తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రభునామున మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. జ్ఞాని అయినటువంటి సొలొమోను పరమగీతాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిందని మనము గమనిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సొలొమోను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడని కూడా మనం గమనించాలి. శూలమెత్తి క్రైస్తవ సంఘానికి సాదృశ్యముగా ఉందని వాక్య భాగంలో మనం గమనిస్తున్నాము. ప్రభువునందు ప్రేమైన దేవుని సంఘమ, పరమగీతములు 2:1-2 రెండు అనుభవాలు మనకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. రెండు అనుభవాలను గురించి మనం గమనించినట్లయితే, మొదటి అనుభవంలో నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి దానను, రెండవది లోయల్లో పుట్టు పద్మము వంటి దానను అంటుంది. సొలొమోను కూడా మరి అంటూ ఉన్నారు ఇలాగున, బలురక్కసు చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. సొలొమోను సాక్ష్యం కూడా మనం గమనిస్తున్నాం. యేసు క్రీస్తునందు వధువు సంఘాన్ని మరి వల్లి పద్మముగా యేసు క్రీస్తు వారు మరి మాట్లాడుచున్నాడని కూడా మనం గమనించవలసిన వారముగా ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాము. వాటిని మనము ధ్యానం అనేటువంటి చేద్దాం. మొదటిదిగా మనం గమనించినట్లయితే, నేను షారోను పొలములో పోయి పుష్పం వంటి దానునని పెళ్లి కుమార్తె సంఘము అంటూ ఉంది. ప్రభునందు ప్రియులారా, షారోను ఒక వనము, అది పుష్పముల వనమని పరిశుద్ధ గ్రంథములో గమనిస్తున్నాము. పరిశుద్ధ గ్రంథములో కొన్ని వనాలు ఉన్నవని వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ వనములను మనం పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాన్ని బట్టి గమనించినట్లయితే, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అనుభవాలు ఈ నాలుగు వనాల్లో ఉన్నటువంటి సత్యాలు మనకు తెలియచేయబడి ఉన్నాయి. మొదటి అనుభవము ఏదేను వనమని మనం గమనిస్తున్నాము. ఈ ఏదేను వనము మొదట మానవుని యొక్క నివాస గృహము ఇల్లు అని వాక్య భాగంలో చూస్తున్నాము. ఆదాము అవలకు దేవుడు
ఈ వనములోని అన్ని ఫలములనేటువంటివి మీరు తినవచ్చు, మధ్యలో ఉన్నటువంటి ఫలములు మీరు తినవద్దని దేవుడు చెప్పాడు. ఆయనను వారు ఏ ఫలములైతే తినవద్దని దేవుడు చెప్పాడో ఆ ఫలములు అనేటువంటిది వారు తిని దేవుని దృష్టికి పాపం చేశారని వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. వారు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించారనే వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలో వారు పాపము చేశారు గనక ఆజ్ఞ అతిక్రమే పాపమని దేవుని గ్రంథంలో 1 యోహాను 3:8 వ్రాయబడినట్లు మనము గమనిస్తూ ఉన్నాము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమమే పాపము. ఇక్కడ మనం గమనిస్తున్నాము, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి వారు పాపము చేశారు గనక దేవుని దృష్టిలో వారు పాపము చేశారని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పాపము చేసినందున మానవుని దేవుడు విడిచిపెట్టలేదని కూడా మనం వాక్య భాగంలో గమనిస్తున్నాము. దేవుడు పాపము చేసి పడిపోయినటువంటి మానవునితో ఒక నిబంధన అనేటువంటిది దేవుడు చేశాడని వాక్య భాగంలో రాయబడింది. ఆదికాండం 3:15 గమనిస్తున్నాము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే రక్షకుని గుర్చినటువంటి వాగ్దానం అని మనము గమనిస్తున్నాము. మానవులందరూ మరి దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే పురుష సంతానం అనేటువంటిదని వ్రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానమని వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1:16 గమనించండి. యాకోబు మరియ భర్తను యేసోపును కనెను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కాబట్టి యేసు క్రీస్తు వారు స్త్రీ సంతానం అనేటువంటిదని వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. కన్యక మరియమ్మ గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించబడ్డారు. ఏదేను వనము అనుభవం మనం గమనించినట్లయితే రక్షకుని రక్షణ వాగ్దానం అనేటువంటిది ఏదేనులో చేయబడిందని గమనిస్తూ ఉన్నాము. ఏదేను వనములోనే పడిపోయినటువంటి మానవునికి రక్షణ దొరికిందని గమనించాలి మనము. స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు నందే రక్షించబడదు అన్నటువంటి సత్యాన్ని మనకు ఏదేనులో గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని అన్నారు. అవును, ఏదేను వనములో మనకు రక్షణ అనేటువంటిది కలిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం రక్షించబడటానికి దేవుని గ్రంథం అనేటువంటిది ఏమి తెలియజేస్తుందంటే 10:9 ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచమని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని పోస్తుల కార్యం 16:30-31 వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదీను వనములో దేవుని యొక్క వాగ్దానము శ్రేష్టమైనదిగా మానవుని పట్ల మరి రక్షణ అనుభవం అనేటువంటిది దొరికిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏదీను వనములోనే దేవుని యొక్క వాగ్దానం పడిపోయినటువంటి మానవునికి మరి రక్షణను గుర్చిన వాగ్దానం అనేటువంటిది ఇవ్వబడింది ఆ వాగ్దానమే నాడు నీవు నేను మనమందరము కలిగి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాం రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాము సింధూరవనము రెండవది సింధూరవనము ఏదేనులో ప్రవేశించినటువంటి విశ్వాసికి సింధూరవనములో దేవునితో సహవాసం అనేటువంటిది దొరికింది ఆదికాండం 18వ అధ్యాయము మొదటి వచనములో మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను ప్రభునందు ప్రిలరా ఏదేనులో రక్షించబడిన విశ్వాసికి సింధూర వనములో దేవునితో సహవాసము దొరికింది ఆదికాండం 18 మొదటి వచనములో సింధూర వనములో అబ్రహాము వెలుగులో గుడార ద్వారమున మరి ఉన్నప్పుడు అబ్రహాము దేవుని దూతలను చూశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించండి సింధూర వనములో అబ్రహామునకు మూడు అనుభవములు అనేటువంటివి కలిగినట్లు వాక్య భాగంలో వ్రాయబడి ఉంది సింధూర వనములో అబ్రహాముకు దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది కలిగింది సింధూర వనములో అబ్రహామునకు దేవుని యొక్క సహవాసం అనేటువంటిది కలిగింది సింధూర వనములో అబ్రహామునకు దేవుని ఆశీర్వాదములు అనేటువంటివి సమృద్ధిగా కలిగినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ దేవదూతలు వెళుతూ అబ్రహామును శారాలను ఆశీర్వదించి వారు వెళ్ళినట్లుగా వాక్య భాగంలో గమనిస్తున్నాం ప్రభునందు ప్రియులారా సింధూర వనములో ప్రవేశించిన విశ్వాసికి దేవుని ప్రత్యక్షత అనేటువంటిది దేవుని సహవాసం అనేటువంటిది దేవుని ఆశీర్వాదాలు అనేటువంటివి పొందగలుగుతారనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఏదేనులో ప్రవేశించినటువంటి విశ్వాసి సింధూర వనములో శ్రేష్టమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు పొందుతారనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాము యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ చిన్నలేమి పెద్దలేమి అందరూ ఆశీర్వదించబడుతున్నారని దేవుని గ్రంథం తెలియజేయబడి ఉంది సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా సింధూర వనములో విశ్వాసికి దేవుని ఆశీర్వాదాలు దేవుని సహవాసం అనేటువంటిది సమృద్ధిగా దొరుకుతుందని మనము గమనించవలసిన వారముగా ఉన్నాము కాబట్టి విశ్వాసి సింధూర అనుభవంలోనికి రావాలి అక్కడికి వస్తేనే దేవుని శ్రేష్టమైనటువంటి నూతన అనుభవాలు నీవు పొందగలుగుతావు మూడవది గమనించండి గెచ్చేయమనే అనుభవము మూడవ అనుభవము గెచ్చేయమనే అనుభవాన్ని మనం గమనిస్తున్నాము ఈ గెచ్చేయమనే అనుభవము మరి అర్థం ఏంటంటే గానుగ అనేటువంటి అర్థం అనేటువంటిది ఇస్తూ ఉంది గానుగలో గింజ నలిగిపోయినట్లుగా గెచ్చేమనిలో యేసయ్య నలిగిపోయాడు గింజ నలిగిపోయి పిండిగా మారినట్లుగా అలాగా యేసయ్య చెమట రక్త బిందువుగనంతగా ఆ గెచ్చేమనిలో మరి యేసయ్య శ్రమపడ్డాడని వాక్య భాగంలో మనం గమనిస్తున్నాము గెచ్చేమనిలో అన్యాయముగా యేసు క్రీస్తు వారిని అక్రమస్తులు మరి తీసుకుని
తీర్పు చేయడానికి వెళ్ళినటువంటి స్థలముగా కూడాను గెత్సెమన అనుభవాన్ని మనం గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ గెత్సెమన వనము ఆయన శ్రమలను చూపిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శ్రమ పొందినటువంటి వారుగా ఉన్నందువలన ఆ గెత్సెమనలో ఆయన పడినటువంటి వేదన, ఆ గెత్సెమనలో పడినటువంటి ఆయన మరి శ్రమలు, పరలోక ద్వారం అనేటువంటిది మనకు తెరవబడిందనే దేవుని గ్రంథం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పడినటువంటి శ్రమను బట్టి పరలోక ద్వారం అనేటువంటిది ఈనాడు దేవుని ప్రజలకందరికీ పరలోకములో చేరుదామన్నటువంటి ఒక విశ్వాసం, నిరీక్షణ అనేటువంటిది ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుకనే దేవుని పిల్లలందరూ కూడా ఆ తెరవబడినటువంటి పరలోకములో ప్రవేశించేటువంటి ఆ ధన్యత అనేటువంటిది ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు. ఈ గెత్సెమనటువంటి అనుభవం ప్రతి విశ్వాసికి కావాలి. ప్రభు కొరకు శ్రమపడవలసినటువంటి అవసరత ఉంది. దేవుని గ్రంథం ఏమి తెలియజేస్తుందనంటే శ్రమ లేనటువంటి కిరీటము లేదు అని అన్నాడు. బహుమానాలు దేవుని దగ్గర నీవు స్వీకరించి పొందాలనంటే శ్రమ లేనటువంటి కిరీటము లేదు అని అన్నారు. శ్రమ లేనటువంటి ఆనందం అనేటువంటిది లేదు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. శ్రమ లేనటువంటి అతిశయము కూడా లేదనేటువంటి సత్యాన్ని మనకు దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. శ్రమ లేనటువంటి నిత్య జీవము లేదు. శ్రమ లేనటువంటి దేవునితో నిత్య సహవాసం అనేటువంటిది పరలోకములు కూడా లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ పడినటువంటి క్రైస్తవులకే ఈ శ్రేష్టమైనటువంటి పరలోక ఆశీర్వాదాలు అనేటువంటివి మనం పొందగలుగుతాం. దేవుడిచ్చే కిరీటం మనం పొందగలుగుతాము. ఆయనతో కలిసి శ్రేష్టమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాము. నిత్య జీవంలో శాశ్వతంగా ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఆ భాగ్యం మనం పొందుతాం. కాబట్టి శ్రమలతో కూడినటువంటి అనుభవంలో ప్రతి విశ్వాసి ప్రభు కొరకు జీవించవలసినటువంటి అవసరత ఉన్నదని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అపొస్తలుడైనటువంటి పౌలు గారు అనేక శ్రమలు అనేటువంటిది ప్రభు కొరకు ఆయన పడినట్లుగా వాక్య భాగంలో గమనిస్తున్నాము. 2 కొరింథీ పత్రిక 11:23 మరి ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్ని శ్రమలు అనేటువంటివి ప్రభు కొరకు అనుభవించాడో ఆ శ్రమలన్నిటిని చక్కగా వివరించి వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. కనుక నేను ప్రభు కొరకు శ్రమ పడుతున్నాను, మీరు నా కొరకు శ్రమ పడండి అని పౌలు గారు చెప్పినటువంటి అనుభవాన్ని గమనిస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములు ఇంకా మనం గమనించినట్లయితే 2 తిమోతి పత్రిక 4:7 కూడా గమనించినట్లయితే, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. చివరి వరకు ప్రభుతో కలిసి జీవించేటువంటి అనుభవము, ప్రభు కొరకు శ్రమపడి సంఘములను స్థాపించేటువంటి అనుభవము, ప్రభు కొరకు శ్రమపడి నిత్య జీవాన్ని కాపాడుకునేటువంటి అనుభవము కలిగినటువంటి వ్యక్తిగా మరి పౌలు గారిని మనం గమనిస్తూ ఉన్నాము. అలాంటి అనుభవములు క్రీస్తు కొరకు మనం జీవించవలసి ఉన్నామని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. పేతురు 1:4 కూడా గమనించండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఈ శ్రమ అనేటువంటి ఆయుధాన్ని మనం ధరించుకోమంటున్నాడు భక్తుడైనటువంటి పేతురు గారు. ఎందుకని అంటే క్రీస్తు శ్రమపడ్డాడు శరీరములు, మరి ఆయన కొరకు మీరు శ్రమ అనుభవించేటువంటి వారుగా మీరు ఉండాలి. ప్రభు కొరకు దేని కొరకు మనం శ్రమ అనుభవిస్తున్నాము అన్నటువంటిది కూడా ఒక ఆలోచన మన జీవితంలో ఒక ప్రశ్నగా కూడా ఉంటుందని మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక
मरी एदेन वन प्रवेश विश्वासी सिंधूर वन देवनी तो सहवास को विश्वासी गेमन प्रभु कोरक श्रम पड़वल मरी अवसरता उन्दी मरी परिशुद्ध ग्रंथ मन को प्रभु कोरक मन जीवल वारम का मन उन्ना प्रियम देवनी बिडलारम నాలుగవది షారోను వనము నాలుగవది పరిశుద్ధ గ్రంథములో గమనిస్తున్నాము షారోను వనమని మనం గమనిస్తున్నాము ఈ షారోను వనము అంటే అది పుష్పముల వనము అనేటువంటి దానిని మనకు తెలియజేయబడింది ఆ వనములో రంగు రంగుల పుష్పాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఈ రంగు రంగుల పుష్పాలు అనేటువంటివి మరి ఆ వనములోనికి వెళ్ళినటువంటి వారిని అందరిని ఆకర్షించేటువంటి పుష్పాలలాగా ఉంటాయని మనం గమనించాలి ఇతరులను ఆకర్షించేటువంటి ఆ అనుభవం అనేటువంటిది ఈ పుష్పాలకు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ప్రతి క్రైస్తవులు దేవుని పిల్లలు విశ్వాసులు మరి క్రీస్తు దగ్గరికి అనేకులను ఆకర్షించేటువంటి వారుగా ఉండాలి అన్నటువంటి దానిని మనము గమనించవలసిన వారముగా ఉన్నాం ఆ షారోను పుష్పములు ఏ విధముగా మనుషులను ఏ విధముగా ఆకర్షిస్తున్నాయో మనము అలాగనే ప్రభు కొరకు అనేకులను ఆకర్షించేటువంటి అనుభవం కలిగి ఉండాలి మార్కు సువార్తలో 2వ అధ్యాయములో మరి పక్షివాయు కలిగినటువంటి వాణిని నలుగురు మరి మోయించుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మరి ప్రభు ఏమన్నాడంటే కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డవి నీ పరుపెత్తుకొని నడిచి వెళ్ళమన్నాడు కనుక ఆ వ్యక్తిని అనారోగ్యముగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి ఆకర్షించినప్పుడు వారు తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తి శారీర సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలిగాడు ఆత్మ సంబంధమైనటువంటి పాపములో నుండి మరి రక్షించబడ్డారనేటువంటి దానిని క్షమించబడ్డారనేటువంటి దానిని మనం గమనిస్తున్నాం కాబట్టి షారోను పుష్పములాగా క్రీస్తు దగ్గరి మనం అనేకులను ఆహ్వానించేటువంటి మరి ఆకర్షించేటువంటి వారముగా ఉండాలనేటువంటి దానిని మరి షారోను పుష్పములు మనకు తెలియజేస్తున్నవి రెండవదిగా మనం గమనించినట్లయితే షారోను పుష్పములు ఇతరులను ప్రభు దగ్గరికి ఆకర్షించేవిగా ఉంటున్నాయని దాన్ని కూడా మనం రెండవదిగా మనం గమనించాలి దానియేలు గ్రంథం మీరు ఒకసారి చూడండి 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి 12వ అధ్యాయం 3వ వచనము బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదరు ఎవరు అనేకులు యేసు ప్రభు దగ్గరికి ఆకర్షిస్తారో అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకుని వస్తారో వారు ఎలాగుంటారన్నారు ఆకాశమంద నక్షత్రములు ప్రకాశించినట్లుగా వారు ప్రకాశిస్తారనేటువంటి దానిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారం అపొస్తలుడైనటువంటి పేతురు భక్తుడు మరి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుదురని అన్నప్పుడు అక్కడ 3000 మంది ఒకేసారి ప్రభు దగ్గరికి ఆకర్షించబడినట్లుగా రక్షించబడినట్లుగా దేవుని గ్రంథములోని మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా షారోను వనములోని పుష్పములు ఇతరులను ప్రభు మరి దగ్గరికి ఆకర్షించేటువంటివిగా ఉంటున్నవని అలాగనే దేవుని ప్రేమైన పిల్లలుగా మనము అనేకులను ప్రభు దగ్గరికి ఆకర్షింపజేసేటువంటి వారముగా మనము జీవించవలసినటువంటి అవసరత ఉన్నది అని మనం గమనించాలి రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ షారోను పుష్పములు సువాసన కలిగినటువంటివని వ్రాయబడ్డది ఆ వనములోనికి వెళ్ళినటువంటి వారికి మధురమైనటువంటి సువాసన అనేటువంటివి ఈ పుష్పాలు అనేటువంటివి ఇస్తున్నాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా
మరి సంఘము యేసుక్రీస్తు వారి పరిమళ సువాసన అనే రాయబడి ఉంది. ఆ పరిమళ సువాసన అనేటువంటిది కలిగినటువంటి దేవుని పిల్లలుగా సంఘము మరి పరిమళించేటువంటి సువాసన కలిగినటువంటి సంఘముగా ఉండాలని రెండవ అనుభవం అనేటువంటిది తెలియజేస్తుంది. క్రైస్తవులు దేవుని పిల్లలు ఎలాగ ఉండాలనంటే ఒక సువాసనలాగా ఉండాలి కానీ ఒక దుర్వాసనగా ఉండకూడదని దేవుని గ్రంథం అనేటువంటిది మనకు తెలియచేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువాసన కలిగినటువంటి దేవుని పిల్లలు పరిమళ సువాసన ఎలాగా ఆ వనములు పుష్పములు ఎదజల్లుతూ ఉన్నాయో అలాగా లోకములో మంచి సువాసన కలిగినటువంటి పరిమళించేటువంటి సువాసన కలిగిన దేవుని పిల్లలుగా జీవించాలని క్రైస్తవులుగా అలాగా జీవించాలని పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మూడవది శారోనులోని పుష్పాలు మూడవ అనుభవం ఏంటనంటే అక్కడ ఆ పువ్వులు అనేటువంటివి మకరందాన్ని ఇస్తున్నావనే వాక్య భాగం అనేటువంటిది తెలియచేయబడి ఉంది. పరమగీతాలు 4:11 చూడండి. పరమగీతములు 4:11. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలు వణుకుచున్నాయి. చాలమ్మా, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలు వణుకుచున్నవని ఇక్కడ వాక్య భాగములో సొలొమోను భక్తుడు మరి మాట్లాడుతున్నట్లు మనం గమనిస్తున్నాము. కాబట్టి తేనె అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది? మధురమైనటువంటి తేనె ఎక్కడి నుండి వస్తుంది? ప్రేమైన దేవుని బిడ్డలారు గమనించండి, పువ్వులలో నుండే వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తేనెటీగ దమరే తేనె ఇవ్వలేదు. ఆ తేనెటీగ వెళ్ళి పుష్పం మీద వాలినప్పుడు ఆ పుష్పములు ఉన్నటువంటి మకరందాన్ని ఏం చేస్తుందంటే అది తీసుకుని వచ్చి మరి ఏం చేస్తుంది, మరి అక్కడ మధురమైనటువంటి తేనెగా సిద్ధపరుస్తూ ఉంది. ఈ తేనె దేనికి సాదృశ్యముగా ఉంది అని అంటే సంఘమునకు సాదృశ్యముగా ఉంది, అంటే దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉంది. 19వ కీర్తన చూడండి. అవి బంగారు కంటెను, బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనది దేవుని వాక్యం. కాబట్టి శారోను వనములో పూసేటువంటి పుష్పములు మకరందాన్ని అనేటువంటివి ఇస్తున్నాయి. కాబట్టి తేనె ఇస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తేనె మరి పరిమళం ఇచ్చేటువంటి యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక 5:2 చూడండి. ఎఫెసీ పత్రిక 5:2 క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కనుక యేసు పరిమళ సువాసన, ఆ పరిమళం అనేటువంటిది వాక్యం అనేటువంటి క్రీస్తు మనకిచ్చాడు ఆ తేనె లాంటి ఆ పరిమళం. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది తేనె కంటే జుంటు తేనె దారుల కంటే మధురమనే కనుక ఆ దేవుని వాక్యం అనేటువంటిది మరి అనేకులకు ఇవ్వవలసినటువంటి అవసరత కూడా ఉన్నదని ఈ శారోను మూడవ అనుభవం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఏదేను వనములు, సింధూర వనములు, గచ్చేమన వనములు, శారోను వనములోని అనుభవములను ఈనాడు మనము కలిగి ఉండటం అనేటువంటిది మనకు ఆశీర్వాదకరమైనటువంటిదని, ఎత్తబడేటువంటి సంఘానికి ఇది సిద్ధపాటు అనేటువంటిదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పెళ్లి కుమార్తె సంఘము ఈ 4 అనుభవములలోనికి రావలసి ఉంది. ఏదేను వనము రక్షణకు గుర్తుగా ఉంది. రెండవది సింధూర వనం అనేటువంటి దేవునితో నీవు సహవాసం చేసేది ఉంది. మూడవది గచ్చేమన ప్రభు కొరకు నీవు శ్రమపడేటువంటి అనుభవంలోనికి ఉంది. 4వ అనుభవం శారోను వనము, పువ్వులతో మరి ఇతరులు ఆకర్షించి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి అనుభవంగా ఉండవలసి ఉందని దేవుని గ్రంథం. ఈ 4 అనుభవాలు అనేటువంటివి ఈనాడు విశ్వాసికి కావలసి ఉంది.
ఈ నాలుగు అనుభవములనేటువంటి విశ్వాసి ఎప్పుడైతే కలిగి ఉంటారో ఎత్తబడేటువంటి సంఘము మరి క్రీస్తుకు ప్రియమైనటువంటి వధు సంఘముగా ఉంటున్న దాన్ని మనం గమనించాలి పెళ్లి కుమార్తె సంఘము ఈ నాలుగు అనుభవాలు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారు కాబట్టి నేను షారోను వనములో పోయి పుష్పము వంటి దానను ఈ అనుభవాన్ని మనం గమనించాము మొదటి అనుభవాన్ని మనం గమనించాము రెండవ అనుభవంలోనికి మనం వెళ్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రెండవ అనుభవం ఏంటంటే నేను లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని పెళ్లి కుమార్తె సంఘము అంటుంది సొలొమోను భక్తుడు అంటున్నాడు బలురక్కస చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నదని సాక్ష్యం చెబుతున్నాడు ఆయన ఆమె ఏమంటుందనంటే ఆ పెళ్లి కుమార్తె సంఘము నేను లోయలలో పుట్టు పద్మము వంటి దానని అన్నప్పుడు ఆ సొలొమోను భక్తుడు ఏమంటున్నాడంటే బలురక్కస చెట్లలో వర్జిబుద్ధం ఉన్నట్లుగా స్త్రీలలోనే ఉన్నావనేటువంటి దానిని ఆయన తెలియజేస్తున్నాడు గమనించండి ఇక్కడ మరి తన వధు సంఘాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నది ఏంటంటే బలురక్కస చెట్లలో నీవు వల్లి పద్మములాగా నీవు కనబడుతున్నావు ఎవరిని గురించి అంటున్నాడంటే క్రైస్తవ సంఘాన్ని గురించి అంటున్నాడు కాబట్టి క్రైస్తవ సంఘము లోకములో బలురక్కస చెట్ల మధ్య మరి ముళ్ళ పొదలలో తేళ్ల మధ్య బ్రహ్మాండ చెట్లలో మరి ఎలాగా ఉండవలసి ఉంది మరి ఉంటుండగా ఇంకా తన రూపం అనేటువంటిది మార్చుకునకుండా ఎలాగా ఆ వల్లి పద్మం అనేటువంటిది కనబడుతుందో ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు సంఘాన్ని గురించి నువ్వు ఎలాగున్నావు నీవు వల్లి పద్మంలాగానే నీవు ఉన్నావు అనేటువంటి దానిని జ్ఞాపకం చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారు దేవుని సంగమ ఇక్కడ బలురక్కస చెట్టు అని అంటే మనం గమనించాలి మన బలురక్కస చెట్లు ముళ్ళ తుప్పలు తేళ్ళు బ్రహ్మదండ చెట్లు వీటి మధ్యన ఉన్నావు అని అంటే ఈ చెట్లు ఎవరు అన్నటువంటి దానిని మనం గమనించినట్లయితే హాని కీడు కలిగించేటువంటి మనుషులే అని మనకు వాక్య భాగం తెలియజేయబడి ఉంది హాని కీడు కలిగించేటువంటి మనుషులు వీరు సంఘం మధ్య ఉంటున్నప్పుడు సంఘము అయినప్పటికీ వల్లి పద్మములాగానే వర్ధిల్లుతూ ఉందని గమనిస్తూ ఉన్నాము ప్రేమైన దేవుని బిడ్డలారా నేడు అనుల మధ్య లోకం మధ్య వల్లి పద్మముగా మరి సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవ సంఘము ఎంతో శ్రేష్టమైనటువంటి ఆధిక్యత కలిగినటువంటి సంఘముగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ పద్మము బురదలో పుడుతుంది బురదలో పెరుగుతుంది ఆయనను ఆ పద్మమునకు బురద ఏమాత్రము అంటుకోదని వాక్య భాగం తెలియజేయబడింది అది దేవుని సృష్టిలో ప్రకృతి సంబంధమైనటువంటి గొప్ప అద్భుతం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి బురదలో పుట్టిన దానికి బురద అంటుకోదంటే సృష్టిలో దేవుని యొక్క అద్భుతం ఎంత గొప్పదో చూడండి చాలా గమనించవలసినటువంటి విషయం అలాగనే పాపములు పుట్టి పాపములో పెరిగినటువంటి మానవుడు క్రీస్తు యేసునందు నూతనముగా జన్మించటం అనేటువంటిది గొప్ప అద్భుతం ఎందుకంటే పాపములు పుట్టాం పాపములు పెరుగుతున్నాం పాపములు లేకుండా ఉంటుందా అయితే క్రీస్తు యేసునందు నూతనముగా జన్మించటం అనేటువంటిది అద్భుతం ఆశ్చర్యకరమైనటువంటిది అటు వారముగా మనము ఉండాలనేటువంటిది ఈ పద్మమును గుర్చినటువంటి అనుభవం అనేటువంటిది మనకు తెలియచేయబడుతూ ఉంది పాపములో నుండి నూతన సృష్టిగా క్రీస్తులో జన్మించినటువంటి క్రైస్తవులు క్రీస్తు శిలువ రుదిర దారంలో పవిత్రపరచబడినటువంటి పునీతులైనటువంటి క్రైస్తవులు పద్మము వంటి వారని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ పద్మం అనేటువంటిది ఏ విధముగా పరిమళిస్తుందో ఆ పద్మం ఏ విధముగా
मरी बुरद पुटी नी बुरद अंटक एला उद अलादे क्रैस्तव संघम का देवि पिल विश्वास मन जीवल अवसरता उन्दी देवनी ग्रंथम मन तेजे गमन प्रियम देवनी बिडल बुरद दुर्वासन उ रोत असह्यतने वाटी अलमकोनी ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బురదను మనం అసహించుకుంటాం కదా, కాలికి బురద అయింది అనుకోండి ఏం చేసుకుంటాం మనం, కడుక్కోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ బురద అనేటువంటిది మరి రోత అసహ్యత అనేటువంటిదిగా మరి ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి బురదలో పుట్టినటువంటి పద్మము మాత్రము ఎంతో స్వచ్ఛందముగా పరిమళమైనటువంటిది వెదజల్లుతూ ఉంటుందని మనం గమనించవలసిన వారముగా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారు, చూసి వారికి చాలా పరమానందం అనేటువంటిది దాన్ని చూసి వారికి కలుగుతుంది. మనం ఇక్కడ గమనించాల ఒక విషయం ఏంటంటే, పాపి పరిశుద్ధుడుగా రూపాంతరం చెందిన తర్వాత దేవుని ప్రియమైనటువంటి పరిమళించేటువంటి సంఘముగా పద్మముగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క చిత్తమై ఉంటుందని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారు, అది బురదలో పుట్టినప్పటికీ మరి ఏ విధముగా పరిమళిస్తూ ఉందో అలాగనే పాపములు పుట్టినటువంటి మానవుడు రూపాంతరం చెందిన తర్వాత, రూపాంతరం అంటే ఆత్మపోలికగా మార్చబడిన తర్వాత పద్మం వలె క్రైస్తవ సంఘముగా విశ్వాసిగా నీవు జీవించవలసిన అవసరత ఉంది. పరిమళించేటువంటి మరి స్వచ్ఛందమైన జీవితం అనేటువంటిది కలిగి జీవించాలని కూడా దేవుని గ్రంథం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. అట్టి సంఘమే ఎత్తబడేటువంటి సంఘముగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారం, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు సంఘమును తన పవిత్ర రక్తము పాపపు డాగులనటువంటి తుడిచివేసి అపరూప సుందరునిగా క్రైస్తవ సంఘాన్ని ఆయన దిద్దుకున్నాడు. వాక్య భాగములో మీరు గమనించండి, రెండవ కొరింథీ పత్రిక 3:18 మనం చూసినట్లయితే, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రకటింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు శిల్పి కాబట్టి తన సంఘానికి అందాల రూపం అనేటువంటిది ఇచ్చాడు. ఆ అందాల రూపం ఏంటంటే మహిమలో నుండి అధిక మహిమలోనికి, క్రీస్తు సారూప్యములోనికి ప్రకాశించేటువంటి అనుభవం అనేటువంటిది తన సంఘానికి ఆయన ఇచ్చాడు. మరి పాపపు డాగులు తుడిచివేసి మరి పవిత్రమైనటువంటి సంఘముగా ఆయన రక్తములో కడిగి అపరూప సుందరినిగా సౌందర్యం కలిగినటువంటి క్రైస్తవ సంఘముగా దేవుడు సంఘాన్ని అంతగా ఆయన తీర్చిదిద్దాడనంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అందాల రూపం అనేటువంటి దానికి ఇచ్చాడంటే, మహిమ నుండి అధిక మహిమలోనికి దాన్ని మార్చాడనంటే ఎంత ధన్యత సంఘానికి ఇచ్చాడో చూడండి. ఆ సంఘమే ఎత్తబడేటువంటి సంఘముగా ఉంటుందనేటువంటి దానిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా పౌలు గారు ఏమంటున్నారు అంటే ఆ సంఘాన్ని గురించి, మరి ఎఫెసీ పత్రిక 5:27 చూడండి. పౌలు గారు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో స్వచ్ఛాన్ని ధ్యానం చేస్తున్నాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాని నిలువ పెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై
అప్పగించుకొనెను ప్రియమైన దేవుని మెడలారం ఆయన తన వధు సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకున్నాడు ముడత గాని మచ్చ గాని డాగ్ గాని లేకుండా తన ఎదుట తన ఆ సంఘాన్ని ఆయన ఏం చేసాడు నిలబెట్టుకున్నాడు చక్కని రూపమనేటువంటిది సంఘానికి ఇచ్చి ఆయన రక్తధారలలో విమోచన ఇచ్చి ఏ డాగు మచ్చ లేనటువంటి సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకున్నాడు ఆ నిలబెట్టుకున్న ఆ సంఘమే ఒకరోజు ఎత్తబడేటువంటి సంఘముగా ఉంటుందనేటువంటి దానిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కనుక ఆ క్రైస్తవ సంఘానికి మరి అందాల రూపం అనేటువంటిది ఇచ్చి మరి దేవుని ఆరాధించేటువంటి ఆ భాగ్యాన్ని ఆయన క్రైస్తవ సంఘానికి ఆయన ఇచ్చాడు వాక్య భాగములో గమనించుదాం ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిజముగా పద్మము బురదలో పుడుతుంది బురద దానిని అంటితే గమనించండి బురద దానిని అంటితే తాను పుట్టిన బురదలోనే పతనమైపోతుంది జాగ్రత్త అంతే కదా బురదలో పుట్టినటువంటి ఈ పద్మము బురద అనేటువంటి దాన్ని అంటుకుంటే ఆ బురదలోనే దాని అంతము నశించిపోవటం పతనం అనేటువంటిది జరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి పద్మము దేవుని సంఘమే కదా కనుక గమనించండి మానవుడు పాపములో పుట్టినా గమనించండి మానవుడు పాపములో పుట్టినా తిరిగి ప్రభువులో జన్మించవచ్చును కానీ పాపములో చనిపోతే ఏముంటుందో తెలుసా పాపములోనే చనిపోతే పాపం చేస్తూనే చనిపోతే పాపము జీవిస్తూనే చనిపోతే ఎక్కడికి వెళ్తారు నిత్య నరకానికి వెళ్తారని దేవుని గ్రంథం అనేటువంటిది తెలియజేస్తుంది దాని అంతము మరణమే అని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు ఇది రెండవ మరణం కాబట్టి పామరి బురదలో పుట్టినటువంటి పద్మము బురద అంటితే ఏ విధముగా నశించిపోతుందో పాపములో పుట్టినటువంటి మనము పాపములోనే నశించితే నిత్య నరకాన్ని అనేటువంటిది వెళ్తామనే సత్యాన్ని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది మర్చిపోవద్దు పద్మముల వంటి దానినిగా దేవుడు మనల్ని నిరూపించుకుంటే ఆయన సిద్ధపరచుకుంటే మనము తిరిగి పాపములో చనిపోవటం అనేటువంటిది పతనం కావటం అనేటువంటిది అది దేవునికి ఇష్టం కాదు అందాల రూపం అనేటువంటిది ఇచ్చి ముడత డాగు లేకుండా పరిశుద్ధమైనదిగా ఆయన తన తాను ఎదురు తన నిలువబెట్టుకున్నటువంటి సంఘముగా తీర్చిదిద్దితే నీవు తిరిగి ఆ బురదలోనికి వెళితే ఆ బురద అనేటువంటిది నీకు అంటుకుంటే నిత్య నరకమే అని దేవుని గ్రంథము తెలియజేస్తుంది జాగ్రత్త పద్మము వంటి పరిమళ మరి వాసన కలిగినటువంటి క్రైస్తవ సంఘముగా దేవుడు నిన్ను ఎంతగా ప్రభువు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒకసారి గమనించండి మీకు ఒక ఎగ్జాంపుల్ దగ్గర జ్ఞాపకం చేస్తున్నా ఏంటంటే నావ అనేటువంటిది నీటిలో ప్రయాణం చేయాలి నావ భూమి మీద ప్రయాణం చేయదు అది నావ నీటిలో ప్రయాణం చేస్తూ ఉంది కానీ ఆ నీళ్లు నావలోనికి వచ్చేసే అనుకోండి ఏమవుతుంది ఆ నావ నీటిలోనే మునిగిపోతుంది ఎక్కడ కాదు నీటిలోనే మునిగిపోతుంది నీటిలో ప్రయాణం చేసేటువంటి నావ దానిలోనికి నీళ్లు వస్తే ఏమవుతుందనంటే నీటిలోనే మునిగిపోతుంది లోకములో మరి పరిశుద్ధులముగా దేవుని పిల్లలుగా జీవించే మనము మరి మనలోనికి పాపం అనేటువంటిది ప్రవేశిస్తే పాపం అనేటువంటిది మనలోనికి ప్రవేశిస్తే ఆత్మీయముగా మనం ఏం చేస్తాం తెలుసా పతనమై పాపములో మునిగిపోయేటువంటి జీవిత అనుభవం అనేటువంటిది కలిగిన వారముగా ఉంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి
అలాంటి సంఘముగా నీవు ఉండగలిగినప్పుడే ఎత్తబడేటువంటి సంఘములో నీవు ఉంటావని దేవుని గ్రంథమునకు తెలియజేస్తూ ఉంది. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, పద్మము ఫలములో లోయలలో బలరక్క చెట్టులో పుట్టినను నివసించినను తన సౌందర్యాన్ని కాపాడుకుంటుంది. జాగ్రత్తగా శ్యమ బాగా అర్థమైంది కదా. ఈ పద్మం అనేటువంటిది పొలములో కానీ లోయల్లో కానీ బలురక్క చెట్లలో మధ్యలో ఉన్నప్పటికీ మరి నివసించినప్పటికీ తన సౌందర్యాన్ని తన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటుంది. మనం లోకంలో ఉన్నాం, ఆ పద్మం అనేటువంటిది పొలములో ఉన్నా లోయల్లో ఉన్నా బలురక్క చెట్ల మధ్య ఉన్నా తన యొక్క పవిత్రత అనేటువంటిది తన సౌందర్యాన్ని అనేటువంటిది ఎలాగ కాపాడుకుంటుందో ఈనాడు నీవు నేను కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ సంఘముగా జీవిస్తున్నటువంటి వల్లి పద్మములాగా జీవిస్తున్నటువంటి మరి క్రైస్తవ సంఘము ఎలాగ ఉండాలంటే మరి వల్లి పద్మములాగా ఉండాలని దేవుడు మన పట్ల ఆయన కోరికై ఉంటుందని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎక్కడున్నప్పటికీ ఎక్కడున్నావని తెలియజేస్తుంది. అన్యుల మధ్య ఉన్నావు, బలురక్క చెట్ల మధ్య ఉన్నావు, మరి తేళ్ల మధ్య ఉన్నావు, బ్రాహ్మణ చెట్ల మధ్య ఉన్నావు, అయినప్పటికీ నీ సౌందర్యాన్ని నీ పవిత్రతను నీవు కాపాడుకొనవలసినటువంటి అవసరత ఉన్నది. కాపాడుకొనగలిగినప్పుడే దాన్ని క్రైస్తవ సంఘము నీ వల్లి పద్మము అని అంటాడు ఆయన నిన్ను గురించి అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వల్లి పద్మమే తను పవిత్రపరుచుకొని సిద్ధపడినటువంటి ఆ వల్లి పద్మమే పరలోకానికి ఎత్తబడేటువంటి సంఘములో ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు ఆ ప్రభువు తన వల్లి పద్మమును తన సంఘమును కలుసుకున్నటకు ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నాడని దేవుని గ్రంథం తెలియజేయబడింది. తన సంఘాన్ని స్వీకరించడానికి పద్మము వంటి మరి సౌందర్యం కలిగినటువంటి తన సంఘాన్ని స్వీకరించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. రెండవసారి వస్తూ ఉన్నాడు. ఎలాగ వస్తుండంటే ఆయన మేఘారుడై వస్తూ ఉన్నాడని దేవుని గ్రంథం అనేటువంటిది తెలియచేయబడింది. మేఘారుడై ఆయన మేఘముల మీద వస్తున్నాడంటే మేఘముల మీద మనల్ని కొనిపోవడానికి ఆయన మేఘం మీద వస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మరి అందాల రూపం ఇచ్చి సౌందర్యం కలిగినటువంటి మరి పద్మములాగా ఉండేటువంటి ఆ కన్యకను మరి వరుడైనటువంటి క్రీస్తు ప్రదానం చేసుకున్నాడు గనక ఆ వివాహమునకు తీసుకుని వెళ్ళటానికి ఆయన వస్తూ ఉన్నాడు. మేఘారుడై వస్తున్నాడు. వివాహ మహోత్సవంలో మనల్ని ప్రవేశింప చేయడానికి ఆయన వస్తున్నాడని దేవుని గ్రంథం అనేటువంటిది మనకు తెలియజేయబడింది. పంతొమ్మిది చూడండి, మరి అలాగ ఎలాగ దాన్ని సిద్ధపడి ఉంటుంది. ఒకసారి 45వ కీర్తన చూడండి, 13-14 వచనాలు. అంతపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు తీసుకుని రాబడుతున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. కనుక క్రైస్తవ సంఘము ఎలాగ పెళ్లి కుమారుని కలుసుకోవడానికి ఎలాగ అంతఃపురములో నుండి ఎలాగ సిద్ధపడి మరి ఉంటుందో వాక్య భాగములో మనం గమనిస్తున్నాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి వల్లి పద్మములాగా యేసుక్రీస్తు వారు మనలను తన సంఘముగా స్వీకరించి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ సంఘమును తీసుకుని వెళ్ళటానికి ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారు, ఆయన వస్తున్నాడు. వచ్చి మరి చూడండి, యోహాను సువార్త 14 వచ్చా మొదటి వచనం గమనించండి.
యోహాను సువార్త 14 అధ్యాయము హృదయమును కలవరపడనియకుడి మీ హృదయములను కలవరపడనివకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు నా యందును విశ్వాసం ఉంచుడి నా యందును విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఎంట నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును లేని ఎడల మీతో చెప్పుదును నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను నేను వెళ్ళి నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచిన ఎడల నీకు స్థలము సిద్ధపరచిన ఎడల సిద్ధపడినటువంటి వధు సంఘం పద్మం వలె స్వచ్ఛందమైనటువంటి మరి ఆయొక్క సౌందర్యము కలిగినటువంటి మరి పద్మమైనటువంటి సంఘాన్ని స్వీకరించడానికి ఆయన వస్తూ ఉన్నాడు ఆయన పద్మం వలెనే ఉంటావా వల్లి పద్మములాగా ఆయన చూసినప్పుడు నీ జీవితం ఆయనకు అలాగా కనబడుతూ ఉంటుందా జాగృతపడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన వస్తూ ఉన్నాడు పరలోకములో మనల్ని చేర్చడానికి వివాహ మహోత్సవములో ఆయన చేర్చడానికి వస్తూ ఉన్నాడు ఆయన ప్రదానం చేసుకుని వెళ్ళాడు కన్యకగా ఆయన సంఘాన్ని ఆ సంఘమే వల్లి పద్మము అందాల రూపం ఇచ్చినటువంటి ఆయన ఆయన రక్తముతో కొన్నాడు పవిత్రపరిచాడు అపరూపమైనటువంటి సుందరునిగా చేశాడు ఆ సంఘాన్ని స్వీకరించడానికే ఆ సమరి ఆ కన్యకను ప్రదానం చేయబడిన కన్యకను పరలోకముల వివాహమందు సిద్ధపమరి పొందటానికే ప్రభు వస్తూ ఉన్నాడు కనుక నీవు సిద్ధమేనా సిద్ధపడుతున్నావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు వస్తున్నాడు ఇక్కడ మనం రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము ప్రభు వస్తూ ఉన్నాడు నీవు శారోను పొలములో పోయి పుష్పము వంటి దానిగాను పద్మములు అనుభవించినట్టు పద్మముల యొక్క అనుభవం కలిగినటువంటి సంఘముగాను నీవు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించవలసిన వారముగా ఉన్నాము పోయిన ఆదివారం మీకు చేసిన ప్రసంగములో ఇప్పుడు ఈ సంఘము ఎత్తబడేటువంటి సంఘము ఎవరు విడవబడతారు ఎత్తబడే దాన్ని మీకు జ్ఞాపకం ఎత్తబడేటువంటి సంఘములో పద్మములనేవు ఏమి ఎత్తబడాలని మీకు జ్ఞాపకం చేశాను విడవబడేటువంటి వారు ఎవరనంటే మీకు ఒక్కసారి జ్ఞాపకం ఈ గుంపులో మీరు ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మొదటి గుంపు విడవబడినటువంటి మొదటి గుంపులో 5 గుంపులు ఉంటాయి విడవబడినటువంటి వారిలో 5 గుంపులు ఉంటాయి ఈ మొదటి గుంపు ఎవరనంటే దేవుడు లేడని చెప్పువారు బుద్ధి లేనటువంటి వారు చెప్తారుగా 14వ కీర్తనలో ఆ మొదటి వచనంలో బుద్ధి లేని వారు మరి దేవుడు లేడని వారు అంటారు వారు ఉంటారు మొదటి గుంపు తప్పకుండా దేవుడు లేడన్నటువంటి వారు తప్పకుండా ఉంటారు అక్కడ రెండవ గుంపు ఏంటంటే దేవుడు ఉన్నాడు కానీ యేసు దేవుడు కాదు చాలామంది ఉన్నారు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటారు కొంతమంది యేసు దేవుడు మాత్రము కాదు అని అంటారు యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటే క్రైస్తవ్యమే లేదు అసలు ఎందుకనంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా లోకమును దేవునితో సమాధానం పరచుకున్నారు దేవుని మరి యేసుక్రీస్తునకు విధేయత కలిగినటువంటిదే సంఘము ఆయన తీర్పు చేయటం అధికారం అనేటువంటి యేసుక్రీస్తునికి ఇచ్చాడు ఆది కాండ మొదటి అధ్యాయ మొదటి వచనములో ఏమి రాయబడ్డదని అంటే ఆది యందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను అని అంటే వీళ్ళు దేవుడు లేడు అనక యేసు దేవుడు కాదంటారు కాబట్టి వీరు తప్పకుండా ఉంటారు అక్కడ విడవేటువంటి గుంపులు వీరు ఉంటారని జ్ఞాపకం చేసుకోవాలి మూడవ గుంపు ఎవరనంటే యేసు దేవుడని అంటారు యేసు దేవుడని అంటారు కావునే పాపమును విడిచిపెట్టరు దేవుడు అంటారు యేసు అయిన పాపమును మాత్రం ఒప్పుకుంటారుగా పాపం విడిచిపెట్టరు అదే పాపములు కొనసాగుతూ ఉంటారు కాబట్టి వీరు ఎవరనంటే నామకార్థ క్రైస్తవులు అంటారు వీరిని ఈ నామకార్థ క్రైస్తవులు ఎవరనంటే పరిశుద్ధాత్మ లేని వారు ఈ నామకార్థ క్రైస్తవులు పరిశుద్ధాత్మ లేని వారు బుద్ధి లేని కన్యకలు కదా బుద్ధి లేని కన్యకల దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడు వీరు విడవబడతారు పాపాలు ఒప్పుకుంటారు పాపం విడిచిపెట్టరు ఆ పాపం చూడే కొనసాగుతూ ఉంటారు
కాబట్టి వారు తప్పకుండా ఉంటారు. యేసయ్య వచ్చినప్పుడు విడవబడేటువంటి వారిలో వారు తప్పకుండా ఉంటారు. నాలుగవ గుంపు ఏంటంటే మరి రాళ్ళను రప్పలను పూజించేటువంటి వారు పూజారులు ఉంటారు. అక్కడ నాలుగవ వారు విగ్రహారాధన చేసేటువంటి వారు అక్కడ ఉంటారు. నాలుగవ గుంపు ఎవరనంటే యూదులు యేసయ్యని అంగీకరించలేదు. శాస్త్ర పరిసయ్యులు యేసయ్యను తిరస్కరించారు. కాబట్టి వీరు కూడా ఆ విడవబడేటువంటి గుంపులోనే ఉంటారు. ఈ ఐదుగురు విడవబడేటువంటి గుంపులోనే ఉంటారు. ఇందులో మనం ఏ పాత్ర కూడా ఉన్నామో ఒకసారి గమనించుకోండి. లేకపోతే ఎత్తబడేటువంటి వధు సంఘములో మరి మనం ఉన్నట్లయితే యేసయ్యని కలుసుకుంటాము. నిత్య మహిమలో ఆయనతో కూడా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని పొందుతాము. కాబట్టి యేసయ్య వస్తూ ఉన్నాడు తన సంఘాన్ని స్వీకరించడానికి. వల్లిపద్దమైనటువంటి తన క్రైస్తవ సంఘాన్ని తాను ప్రదానము చేసుకున్నటువంటి కన్యకను స్వీకరించడానికి యేసయ్య వస్తూ ఉన్నాడు. నీవు సిద్ధమేనా? రక్షించబడిన ప్రతి ఒక్కరు కన్యకలే. ప్రదానం చేసుకుని వెళ్ళాడు ఆయన. ఆయన వస్తాడు వివాహానికి. సిద్ధపడండి, ప్రభు వస్తున్నాడు. ప్రభుతో ఉంటే శ్రేష్టమైన ఆనందం ఆశీర్వాదం పొందుతాం. ప్రార్థించుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకునండి. పద్మములి నీవు కూడా పరిమళించేటువంటి క్రైస్తవ సంఘముగా ఉంటున్నావా? పరీక్షించుకు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాప్రేమను కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ, కుడివచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. పునరుద్ధాన దిన ఉదయ కాల వేళ తెల్లవారుజామున మీ సన్నిధిలో దేవ మిమ్మల్ని ఆరాధించుటకు దేవ మా ప్రభ, మరి సమయాలు మాకు ఆటంకకరముగా ఉన్నప్పటికీ మీ సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు ప్రభు. కుడివచ్చిన సంఘానంతటిని దీవించండి. దేవ వధువు సంఘముగా, దేవ ఎత్తబడే సంఘముగా, వల్లి పద్మలాగా నిన్ను కలుసుకునేటువంటి కన్యకగా ఉండటానికి దీవించండి. మీరు ఆశీర్వదించండి. దేవ మీరు సిద్ధపరచండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దేవ మీరు ఎప్పుడు వచ్చినను మా ప్రభు మిమ్మల్ని కలుసుకునేటువంటి పిల్లలుగా ఉండటానికి, పాపమునకు దూరముగా పారిపోయినటువంటి యేసయ్యవలె దేవాని పిల్లలు దేవ పాపమునకు భయపడి పాపమునకు దూరముగా ఉంటూ పవిత్రమైనటువంటి బంధముతో మచ్చ డాగులేనటువంటి పద్మములంటి సంఘముగా దేవా బిడ్డలు ఉండటానికి దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరు త్వరగా వస్తున్నారు. రాకళ్ళకు సూచనలు అనేటువంటి దారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ కరోనా వైరస్ వలన జరిగేటువంటి ప్రమాదాలను దేవా మేము చూస్తూ ఉన్నాం. మేము చూస్తూ ఉంటే దేవా మా ప్రభు, మరి రాకడకు సూచనలుగా ఉంటున్నవని మేము దేవా మీ సన్నిధిలో కూడా తండ్రి మేము సిద్ధపడ్డకు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ పిల్లలుగా మీరు కాపాడుచున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించండి, నీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. మీరు ఎప్పుడిచ్చినా విడబడేటువంటి వారిలో కాకుండా ఎత్తబడేటువంటి సంఘములో నీ ప్రియ పిల్లలుగా ఉండటానికి దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థించడిగి వేడుకొని వచ్చున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సన్నిధి ఇప్పుడునూ ఎల్లప్పుడునూ మీరు వచ్చే వరకు బిడ్డలకు తోడయుందురుగాక. ఆమేన్. ఆమేన్.